డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్దమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు, జెడ్పీ సీఈఓలతో సమీక్ష నిర్వహించారు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా కౌంటింగ్కు పనిచేసే సిబ్బందితో పాటు ఏజెంట్లు కూడా గతంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే అవకాశం కల్పించాలన్నారు సీఎస్. టీకా తీసుకుని వారిని కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న పోలింగ్ జరిగింది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్రంలో మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో 2371 ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలుండగా 126 ఏకగ్రీవమయ్యాయి.